మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను చిత్రానికి బజ్ ను పెంచేందుకు మేకర్స్ చాలానే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్నాడు అనే డీటెయిల్ తప్ప స్టోరీ గురించి మరే వివరం బయటకు రాకుండా ఉండాలన్నది దర్శకుడు కొరటాల శివ తాపత్రయం. అందుకే ఇప్పుడు మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను కూడా గ్రాండ్ గా చేస్తున్నారు. సహజంగా మహేష్ బాబు సినిమాలకు తనే చీఫ్ గెస్ట్ అవుతాడు, కానీ భరత్ అనే నేను విషయంలో మాత్రం మేకర్స్ భిన్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే మరో స్టార్ హీరోను కూడా ఖాయం చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు భరత్ అనే నేను ఆడియో రిలీజ్ వేడుకకు వస్తున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ రావడం ఖాయమైందట. మెగా పవర్ స్టార్ ఈ ఈవెంట్ కు రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్ హంగామాతో పాటు సెకండ్ రౌండ్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టే యోచనలో ఉన్న చరణ్ ను పిలవలేదట కొరటాల అండ్ టీమ్. మొదటిగా ఎన్టీఆర్ ను అడగడం, తను ఓకే చెప్పేయడంతో ఈవెంట్ చీఫ్ గెస్ట్ ను ఫైనలైజ్ చేసేసుకున్నారని తెలుస్తోంది. ఒక స్టార్ హీరో ఈవెంట్ కు మరో స్టార్ హీరో అటెండ్ అవ్వడం టాలీవుడ్ లో ఇదే తొలిసారి కావడంతో భరత్ అనే నేను ఆడియో వేడుక టాలీవుడ్ హిస్టరీలోనే నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.